కరెంట్ బిల్లుల మోత పెంచిన నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ నివాసం వద్ద దీక్ష చేశారు. కరువు జిల్లాలో కరెంటు బిల్లుల మోత విపరీతంగా ఉన్నాయని, వేలకు వేలు కరెంటు బిల్లులు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. పెరిగిన బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ 13వ తేదీ నుండి 10 గంటల నుండి 1 గంట వరకు భౌతిక దూరం పాటిస్తూ తన ఆఫీసులో గృహాలనందు దీక్షలు చేయాలని ప్రజలను కోరుతున్నామన్నారు. తాడిపత్రి పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, సహాయ కార్యదర్శి నాగేంద్ర, కార్యకర్తలు రామాంజనేయులు, గిరి పుల్లయ్య, కిట్ట, అల్లా ప్రకాష్, ఆంజనేయులు, అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ బిల్లులు ఎంత పడితే అంత పెంచడం అనేది భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఫైన్లతో కట్టించుకుంటా ఉన్నారు. యాటికి పడితే వాటికి వేలు వేలు పెంచడం జరిగింది. మరి విడతల వారీగా ఎంత వచ్చిందో, ఈ నెల బిల్లు ఈ నెల కట్టించుకోవాలి, రేపు నెల బిల్లు రేపు నెల కట్టించుకోవాలి, మరి లాక్డౌన్ అయినా ఉంటే ఒకటే మరి బిల్లులు కట్టడం, దాంట్లో ఎగస్ట్రా అమౌంట్ వేయడం వేలు వేలు. మరి అధికారుల నిర్లక్ష్యమా, మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమా, మాకైతే అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ప్రజలు గోడోని గోడాడుతూ ఉన్నారు. మా ఇంటికి 5000 వచ్చింది ఎవరంటే, 4000 వచ్చింది ఎవరంటే, 2000 వచ్చింది ఎవరంటే, చిన్న ఇంటికి ఒక బల్బు ఒక ఫ్యాన్ ఉండే ఇంటికి కూడా 1000-2000 రూపాయలు బిల్లులు వేయడం అంటే ఎంత దారుణమని మేము ఖండిస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈరోజు 1000 రూపాయలని లాక్డౌన్ కారణంగా 1000 రూపాయలని చెప్పి ఇంటింటికి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు అంతకు త్రిపుల్గా వేలు వేలు కరెంటు బిల్లుల రూపంగా పీక్కోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. తక్షణమే గౌరవులైన ముఖ్యమంత్రి గారు ఈ రోజు పేద ప్రజలను గుర్తించి వెంటనే కరెంటు బిల్లులు ఏదైతే పెంచినారో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా వెంటనే తగ్గించి సబ్సిడీ 50% సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు లాక్డౌన్ ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని పరిస్థితి, ఉన్నెన్నాళ్ళు కూడా ఫైన్ లేకోకుండా విడతల వారీగా బిల్లులు కట్టించుకోవాలని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం.